అనంత ప్రజలంతా అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఎన్నికల ప్రచారంలో భాగంగా దగ్గుపాటి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అర్బన్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధుల మీదుగా బళ్ళారి బైపాస్ వరకు సాగింది. సుమారు 3000 మంది యువకులు ద్విచక్ర వాహనాలలో టీడీపీ జెండాలు పట్టుకుని ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ నగరంలో యువత ఉత్సాహం చూస్తుంటే తమ విజయం భారీ స్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక చెత్త పాలనను ఎప్పుడు చూడలేదన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. బైకులు ఆల్మోస్ట్ ఆల్ 3000 బైకులతో ర్యాలీ చేయడం జరిగింది. మా కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే మేము గెలిచిపోయాం, గెలుస్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనంతపూర్ లో గత 30 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా గానీ గత 5 ఏళ్లలో ఏం ఎక్కడ చూసిన సమస్యలు ఉన్నాయి. గత 3 రోజుల నుంచి నీళ్లు ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం ఎవరే కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏమంటే మోటార్లు చెడిపోయినాయంటున్నారు. 3 రోజుల నుంచి ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే పోయిన నెలలో కానీ దాదాపు 15 రోజులు నీళ్లు రాకపోయినా కానీ ఎవరు ముందుకొచ్చి కనిపించిన దాఖలాలు లేవు. అలాగే ఇబ్బందులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తానని చెప్పేసి పోయినసారి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు. కానీ ఇంతవరకు దాని దాఖలాలు లేదు, కనీసం మొదలుపెట్టిన దాఖలాలు లేవు. వచ్చేది మా ప్రభుత్వమే. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అనంతపూర్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాను, తీసుకొచ్చేది మేమే. అలాగే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయించేది మేమే, అవుటర్ రింగ్ రోడ్డు తెప్పించేది మేమే, పిఏబిఆర్ నుంచి వాటర్ తెప్పించి అనంతపూర్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసేది మేమే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా 2 రోజులు టైం ఉంది. ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త కష్టపడి వీర సైనికుల్లా పోరాడి మన నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అనంతపురం అర్బన్ ప్రజలంతా మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇంట్లో కూర్చోవద్దండి, ఖచ్చితంగా ఓటుని వినియోగించుకుంటానే దానికి సార్థకం ఉంటుందని చెప్పేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి, చంద్రబాబు గారిని గెలిపించుకుందాం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తాను. జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం.